మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి. నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ చిట్టిబాబు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే నమస్తే. సార్, నిన్న కొండా సురేఖ గారు ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. సమంత గారిని కేటీఆర్ గారు రూమ్ కు రమ్మన్నట్టుగా ఒక వ్యాఖ్యలు చేశారు. దీని మీద మీరు ఖండిస్తారా లేకపోతే ఏకీభవిస్తారా? ఎవరైనా బుద్ధి జ్ఞానం ఉన్నాడు, ఎవరైనా ఏకీభవిస్తాడా? ఆ మంత్రి మాట్లాడిన కంత్రి మాటలు, బుద్ధి జ్ఞానం లేని, పద్ధతి లేని, సంస్కారం లేని, అసహ్యమైన, జిగుస్తాపకరమైన కమెంట్. ఆవిడ ఒక మంత్రిని కూడా మర్చిపోయి మాట్లాడుతారు. మంత్రి ఆవిడ నోటి దోల ఎక్కువ తెలుసు, అందరికి తెలుసు, ప్రజానీకానికి తెలుసు. ఆవిడ ఒక సీనియర్ వ్యక్తి అయిన, రాజకీయాల పురోహితుడు అయిన రోసయ్య గారినే, ఆయన మోహన్ చూడటాన్ని కూడా నాకు ఇష్టం ఉండదు అని వాగి మళ్ళీ ఆయన సీఎం అవగానే ఆయన కళ దగ్గరికి వెళ్తున్న వ్యక్తి, అంటే ఆమె ఏమంటుందంటే, గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ ఖచ్చితంగా జరిగింది, హీరో హీరోయిన్లు ఫోన్ ట్యాపింగ్ చేశారు, ముఖ్యంగా కేటీఆర్ గారు, సమంత, రకుల్ ప్రీత్, చిల్లర వాగుడు హీరోయిన్లు ఫోన్ ట్యాపింగ్ చేశారు. చిల్లర వాగుడు, ఆధారాలుంటే పెట్టమనండి కేసు, ఆధారాలుంటే తీమారండి. సొల్లు వాగుడు చేశారంట, ఎవడో సోషల్ మీడియాలో చేసే దరిద్రపు సొల్లు వాగుడిని ఆధారాలు లేని మాట్లాడటం కాదు. దమ్ముంటే ప్రభుత్వం ఉంది కదా, అధికారులు ఉంది కదా, పెట్టమను, ఇన్వెస్టిగేషన్ చేయమను. ఊరే సులువాగుడు ఎందుకు ఆధారాలు ఉన్నాయి కాబట్టి ప్రణీత్ రావు అరెస్ట్ చేశారని చెప్తున్నారు. ఆధారాలు ఉన్నాయి కాబట్టి లాస్ట్ టైం ప్రణీత్ రావు అరెస్ట్ చేశారని చెప్తున్నారు. ప్రణీత్ రావు భుజంగరావు వంటి పోలీస్ అధికారులు అరెస్ట్ చేశారని చెప్తున్నారు. ప్రణీత్ రావు గారిని ఎవరైనా అరెస్ట్ చేశారు? కేటీఆర్ ఎందుకు చేయలేకపోయారు? అబద్ధాలయ్యి ఫోన్ ట్యాపింగ్, ఫోన్ ట్యాపింగ్ అనేది గవర్నమెంట్ లో ఒక భాగం. వాళ్ళు ట్యాప్ చేస్తారు అందరికి అవసరమైన సెన్సిటివ్ విషయాల కోసం. ఎక్కడన్నా అరాచకాలు జరుగుతాయి, ఎక్కడన్నా ఇట్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్. అది పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటారు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఏదో కొత్త విషయం కాదు, ఏ ప్రభుత్వం అయినా చేసే విషయమే. అది ఈ హీరోయిన్ ట్యాపింగ్ చేశారు అని ట్యాప్ చేశారు అందరికి ఆధారాలు అయ్యి, తొల్లు వాగుడు తప్పితే గాలి వాగుడు, గాలి కంత్రి మాటలు తప్పితే ఒక మంత్రి మాటలు అయ్యి చెప్పేటప్పుడు, ఇక్కడ మాట్లాడేటప్పుడు బుద్ధి బుద్ధి జ్ఞానంతో సంస్కారంతో మాట్లాడాలి. ఆవిడ మీద నాకు గౌరవం ఉంది. ఎందుకు గౌరవం అంటే, మా నాన్నగారు నాకు డైరెక్ట్ గా ఆవిడ పరిచయం లేకపోయినా, మా నాన్నగారు తిరుపతి మహారాజ్ ఎప్పుడు మాట్లాడ, ఆయన అనేక సార్లు అభినందన ఎమ్మెన్ అభినందిస్తూ మాట్లాడు. ఈవెన్ని సీతక్కని, గీతారెడ్డి వీళ్ళు ఆడవాళ్ళలో నా పొలిటికల్ పాలిటీ పొలిటికల్ ఫీల్డ్ ఉన్న ఆడవాళ్ళలో వీళ్ళు గట్టిగా ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారని అనుకు. అందువల్ల ఆవిడ మీద నాకు మా నాన్నగారు మాటలు బట్టి ఆవిడ మీద ఒక కొంచెం గౌరవభావం. ఇవాళ ఆ గౌరవభావం అసహ్యం సీతక్క మెయింటైన్ చేస్తారు. సీతక్క ఆవిడ చాలా గౌరవంగా తన పని తన హుతాగా చేసుకుంటూ పోతారు. ఈవిడ ఈ చిల్లర బాబు మాటలు ఇంకా పోలా, మంత్రి అయినా కూడా ఈవిడ వాగుడు, మా మాట్లాడలేము, మేము మాట్లాడలేము, నిన్ను గురించి మాట్లాడలేమా, నీ మొగుడు గురించి మాట్లాడలేమా, నీ వ్యాపారం గురించి మాట్లాడలేమా, సంస్కారం ఉంది ఏ చాలా ఉన్నాయి మాట్లాడటానికి, మాకు సంస్కారం ఉంది కనుక మాట్లాడడం, ఎందుకంటే సంస్కారం ఉంది కనుక నీలాగా చిల్లర వాగుడు వాడటం మాకు అలవాటు లేదు కనుక మాట్లాడు, చాలా మాట్లాడుతూ చాలా ఎక్కడ పెట్టుకోవాలి కూడా తెలియని పరిస్థితుల్లో మాట్లాడు. కానీ ఆమె దగ్గర ఎటువంటి ఆధారాలు లేకపోతే ఇంత పెద్ద కాంట్రవర్సీ విషయంలో మాట్లాడుతుంటారా? ఏమి ఆధారాలు లేకపోబట్టే, లేకుండా ఉంటే గాలి వాగుడిది. ఏ ఆధారం చెప్పానండి? కేటీఆర్ ఎవరికో మందులు డ్రగ్స్ అలవాటు చేస్తారు, ఏమి ఎట్లా ఈవిడికి ఎంత ఆధారం ఉంది? ఈవిడ తొంగి చూసిద్దా రూమ్ లోకి, కిటికీలోకి తొంగి చూసిద్దా, లేకపోతే ఎవరైనా చెప్పారా? ఏమైనా ఆధారం చెప్పానండి? ఈవిడికి రూమ్ లోకి ఇతరుల ఇళ్లలోకి తొంగి చూసే అలవాటు ఉందా? రహస్య కెమెరాలు పెట్టింది ఏమైనా చేసిందా? అలా చెప్పండి. ఈ హీరోయిన్లు అంటే ఈ దాటికి భయపడి పెళ్లి చేసుకుంటారంట. పెళ్లి చేసుకుంటే తప్పేంటి? ఆయన ఈ దాటికి భయపడ్డ ఏ హీరోయిన్ దగ్గరికి వచ్చి అబ్బాయి ఆయన వల్లనే పెళ్లి చేసుకుంటారని ఎంతమందిని ఓదార్చా నువ్వు? ఈ బుద్ధి లేని మాటలు, తిప్పు లేని మాటలు, అర్థం లేని మాటలు, అసహ్య మాటలు మాట్లాడటం కాదు. వాళ్ళిద్దరు విడిపోవటానికి కారకుడు, కారకుడు ఈయన ఎవరు చెప్పారు? నీకు చేతులు చెప్పారా లేకపోతే సమాధానం చెప్పిందా? నేనిద్దరు ఇద్దరు ఒకళ్ళ అంగీకారంతో ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు, ఎవరి జీవితాలు వాళ్ళు చూసుకుంటారు, చేతు ఏదో పింపు పెళ్లి చేసుకోపోతున్నారు, ఈ అమ్మాయి తన లైఫ్ ఏదో చూసుకుంటారు, ఏముంది వాళ్ళ జీవితాల్లో ఏలు పెట్టి కెలికి దరిద్రపు కంపు వేషాలు తప్పితే ఏదైనా పద్ధతి గల మాటలు ఒక మంత్రి చేయాల్సిన మాట్లాడే మాట్లాడలేమో. ఇంకొకసారి గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క హీరోయిన్లు లైఫ్ లో ఆయన జోక్యం చేసుకున్నారని చెప్తున్నారు, దానికి మీరేమంటారు? ఎవరు ఎవరు చెప్పేది ఈ సొల్లువాగుడు తప్పితే? ఎవరు చెప్పేది ఈ సురేఖ లాంటి సొల్లువాగుడు వాళ్ళు గాలి మాటలు మాట్లాడే అబద్ధాలు మాట్లాడు. ఈ ప్రభుత్వమే అబద్ధాలతో అధికారంలోకి వచ్చింది, అబద్ధాలు ఈ అబద్ధాలు మండప అబద్ధాల మేడలో కూర్చొని మాట్లాడతారు, అబద్ధాల మేడలో కూర్చొని అబద్ధాల మేడ మీద రాళ్ళు విసురుతున్నారు అంతే అబద్ధాలు వీళ్ళు.
ఏ ఆధారం చెప్పాలి, దమ్ముంటే అది ఛాలెంజ్. ఒక్క ఆధారం చూపించమనండి, నిజంగా మంత్రి నిజంగా సంస్కారం ఒక మళ్ళీ ఏదైనా అంటే ఆడదాన్ని అన్నారు అంటారు. నిన్న అన్నందుకేమో నీకు అంత రోషం వచ్చిందా, అంత కన్నదడి పెట్టావా, అన్ని యాగి చేసేవా? మరి సమంత ఆడదు కాదు, తాటి ఆడదు కాదు, ఆ అమ్మాయి జీవితం మీద ఏదో విడాకులు తీస్తూ ప్రశాంతంగా అమ్మాయి జీవితం వచ్చింది. అమ్మాయి మీద ఇలాంటి దుర్మార్గమైన నీచమైన ఇతర మీద నాగార్జున మీద ఇంత నీచమైన హీనమైన ఏమి టేస్ట్? అది అబద్ధాలు చెప్పడం టేస్ట్ చెల్లరు టేస్ట్. అంటే మీ జీవితాలు అలాంటి జీవితాలు ఏమో, మీ జీవితాలు అనుభవాలు అలాంటివి, అందుకని అలాంటి మాటలు అలాంటి చీపు ఆరోపణలు వస్తాయి. ఇంకూ సరే ఉండాలి, మాట్లాడేటప్పుడు ఒక మనిషిగా మనిషిగా కాదు మంత్రిగా మాట్లాడుతున్నారు మీరు. ఒక మంత్రి కానప్పుడు ఆధారాలు చూపించి ఇదిగో ఆధారాలు అని దమ్ము చెప్పాలి. ఈ తొలు వాగుడు తొలు కబుర్లు రోడ్డు మీద ఎవరో సోషల్ మీడియాలో వాగే స్థానాసులు ఎవడెవడో ఏదో పేరు ఊరు ఉండదు, ఏదో గాలి మాటలు మాట్లాడతా, అట్లా పట్టుకుని నువ్వు మంత్రిగా మాటలు మాట్లాడతావా? లాస్ట్ టైం ఇదే విధంగా డ్రగ్స్ కేసులో కూడా ఏ హీరోయిన్ డ్రగ్స్ తీసుకున్నా సరే డెఫినెట్ గా జూబ్లీస్ లో కేటీఆర్ ఫోన్ డెఫినెట్ గా ఉంటదంట. ఇదే ఈ కేసు, వీళ్ళు కాంగ్రెస్ అబద్ధాల ఆరోపణతో కాలం గడిపేశారు. అబద్ధాలు ఆధారపడతాయి, ఒక్కటి ఆధారం చెప్పగలిగారా? ఒక్కటి డ్రగ్స్ కేసు అర్థమయ్యే ఇంటర్వ్యూ ఒక్కటి ఒక్కటి పట్టుకోక చెప్పగలిగారా? అన్ని పిచ్చి కూతలు, కారు కూతలు, అబద్ధాలు, సిగ్గు సరం లేని, సంస్కారం లేని మాటలు తప్పితే వీళ్ళకి ఒక్క దాని ఉనే బుర్ర జల్లేయటం, గుడగాల్సి మీద వేయటం, పారిపోవటం, మళ్ళీ దానికి సమానం లేకుండా. ఇవాళ ఇవాళ పారిపోవడానికి వీల్లేదు. నాగార్జునకి చెప్పి చెప్పాలంటూ సారీ చెప్పింది, కానీ కేటీఆర్ క్షమాపణ చెప్పాలి, చెప్పకపోతే ఖచ్చితంగా కోర్టుకు లాగడం జరుగుతుంది. పరువు నష్టం దావా చేయాలి, ఏస్తాం క్యారెంట్గా అయితే జరుగుతుంది, కోర్టుకు లాగడం జరిగింది. కోర్టులో ఆనాడు కేజ్రీవాల్ రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పినట్టు ఈవిడ క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి ఉంది, ఫేస్ చేయాలి కోర్టు ఖచ్చితంగా. ఈ ఆరోపణ సురేఖ గారు ఏమంటున్నారంటే, నేను నాగార్జున గారి కుటుంబానికి క్షమాపణ చెప్తున్నా, బట్ కేటీఆర్ కి మాత్రం క్షమాపణ చెప్పను, ఆయన ఎంతో మంది హీరోయిన్ల జీవితాలను నాశనం చేశారని చెప్తున్నారు. ఆవిడకి ఏమి సాధ్యం? ఏదో దీపం పట్టి చూసిందా హీరోయిన్ తోటి ఆయన బెడ్రూమ్ లో ఉన్నప్పుడు, లైట్ పెట్టిందా, లేకపోతే తొంగి చూసిందా? ఏం వాగుళ్ళు, పిచ్చి వాగుళ్ళు! ఇప్పుడు నోటికి వచ్చింది మాట్లాడేయటమేనా, నోటికి వచ్చింది వాగేయటమేనా? ఒక మంత్రి అనే సిగ్గుసరం కూడా ఉండదు. ఒక మంత్రి అన్న ద్వారా ఒక సంస్కారం ఉండాలి, ఒక విధానం ఉండాలి. మీ పొగర ఈ సొల్లు వాగుడు వాకండి, పొగ రాకుండా నిప్పు రాదు, బొచ్చు లేకుండా మోష గుండు రాదు. ఈ దరిద్ర మాటలు సొల్లు మాటలు కాదు, నిజాయితీగా ఉంటే ధర్మం కరెక్ట్ గా ఉంటే సాక్ష్యాలతో మాట్లాడాలి. ఒక మంత్రి ఊరినే మాట్లాడేసింది కనుక ఆవిడ ఏదో తొలు వాడు వాదిస్తే దాన్ని పట్టుకుని అదే పెద్ద వేదవాకులుగా ఆవిడ ఏదో గొప్పగా మాట్లాడేస్తుంది. నిజాలు సత్యాలు చెందు పక్కింట్లో మనిషి ఆవిడ అందుకని మాట్లాడే అన్నట్టు మాట్లాడకండి. దౌర్భాగ్యం మాటలు, అసహ్యమైన మాటలు, జిగుత్సారమైన మాటలు, కుసంస్కారమైన మాటలు, ఒక మంత్రిగా మాట్లాడేసిన మాటలు కాదు, ఒక కంత్రి మాటలు ఈ బుద్ధి లేని మాటలు. దీనికి అందుకనే అమలా కూడా రాహుల్ గాంధీకే పెట్టింది, దానికి మీ మీ వాళ్ళని ఖండించండి, ఇలాంటి దౌర్భాగ్యపు మాటలు ఇలాంటి జీవితాల్లో. మరి కొండా సురేఖ మీద హైకమాండ్ ఎటువంటి చర్య తీసుకుపోతుందంటారు? హైకమాండ్ ఎందుకు తీసుకునేది? కాంగ్రెస్ అది మొత్తం, అది ఒక లుచ్చా పార్టీ, అది ఒక అబద్ధాల పార్టీ, అది ఒక అవినీతి పార్టీ. దాని డిఎన్ఏ డబ్బులు సంపాదించడం, అధికారంలో రా అబద్ధాలు చెప్పి ఏదో చేసి మోసం చేసి విరమించి ఏదో చేసి అధికారంలో రావడం, వచ్చినాక 5 ఏళ్ళు దండుకుంటాం, ఆ తర్వాత మళ్ళీ ఇంకో 10 ఏళ్ళు కూర్చుంటారు, మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకో అబద్ధాలతో వస్తారు. ఇలా వాళ్ళ వాళ్ళు క్షమాపణలు చెప్తారని కానీ వాళ్ళు దీని మీద యాక్షన్ తీసుకుంటారు, ఎందుకంటే వాళ్ళ బాపత అయ్యే వాళ్ళు, వాళ్ళ నాయకుడు ఎవడు? నిన్నటిదాకా సోనియా గాంధీని రక్తం తాగే దెయ్యం పోతమని తిట్టాడు, ఇవాళ ఆవిడ కాళ్ళ దగ్గర కూర్చుని రాహుల్ గాంధీ కాళ్ళు పిలుస్తున్నాడు. వీళ్ళకి ఎప్పటికప్పుడు రంగులు మార్చే బాపత్తులు, వీళ్ళ రాజకీయాలు, వీళ్ళ బతుకులు, ఈ చిల్లర బతుకులు, వీళ్ళ చిల్లర భాష ఇలాగే ఉంటుంది. కనుక వీళ్ళేదో యాక్షన్ తీసుకుంటారు అని నమ్మ. రాహుల్ గాంధీ వీళ్ళకన్నా తాత, ఎలా తాపచ్చ రాహుల్ గాంధీ మాట్లాడుతూ అంత మీ సినిమా పరిశ్రమ మొత్తం కొండా సురేఖకి వ్యతిరేకంగా ఉంటారంటారా? గ్యారంటీగా ఆవిడ మేము ఇల్లు కూల్చినప్పుడు ఎవరు స్పందించాలా? మేము ఎందుకు స్పందించాలా? ఇల్లు కూల్చినప్పుడు అది ప్రభుత్వం చట్టము, చట్ట ప్రకారం ఇవి ఉన్నాయి, అతను కోర్టుకు వెళ్ళాడు, కానీ ఈ లోపల కూర్చో అది ఆ విషయం. అది ఇది పర్సనల్ వ్యక్తిత్వాన్ని మంట కలిపే మాట, ఆ బుద్ధి జ్ఞానం లేని ఒక వ్యక్తిత్వాన్ని, నాగార్జున వ్యక్తిత్వాన్ని కించపరిచి మాట్లాడే మాట. ఆయన కోడల్ని పంపించి చెల్ల వెంట చెప్పడానికి కూడా దాన్ని మళ్ళీ చెప్పడానికి కూడా అసహ్యం వేస్తుంది. ఆవిడ జీవితంలో అలాంటి అనుభవాలు ఉన్నాయేమో, ఆవిడ పర్సనల్ అలాంటి అనుభవాలు ఏమైనా ఉన్నాయేమో, అందుకని అలాంటి మాటలు వస్తారు. ఇంకా చాలా అసహ్యపోయింది నాగార్జున లైఫ్. వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒక గౌరవప్రదమైన, అక్కినేని ఫ్యామిలీ అనేది ఒక గౌరవప్రదమైన కుటుంబంగా గడుపుతారు. వాళ్ళు ఏడాడు నాగార్జున పెళ్లి చేసుకుని మొదటి పెళ్లి చెడిపోతే కూడా గౌరవంగా విడాకులు తీసుకున్నారు, రెండో పెళ్లి చేసుకున్నాడు గౌరవం.
అలాగే వాళ్ళ చేతు ఒక గౌరవం కదా, బజారుపుతనంగా మీ బతుకుల్లాగా ఎక్కడికక్కడ ఏ వెనక అడుగు బట్టి నీచపు రాజకీయాలు చేస్తూ ఎవరి కాళ్ళు తీసుకోవాలి ఎప్పుడు, ఎవరి కాళ్ళు నొక్కాలి ఎప్పుడు, ఎవరి కాళ్ళు లాగాలి ఎప్పుడు, ఇలాంటి చుద్దరు బతుకులు కావు. అఖిలేని కుటుంబ బతుకు వీళ్ళు మీకు అలాంటి చిల్లర బతుకులు, మీ రాజకీయాలు అంతే, మీ కర్మ అంతే. మీరు ఎప్పుడు ఏ జెండా పట్టుకుంటారో, ఎప్పుడు ఏ సిద్ధాంతం వెనకాల వెళ్తారో, ఎప్పుడు ఎవరి కాళ్ళు పట్టుకుంటారో, ఎప్పుడు ఎవరి కాళ్ళు లాగుతారో మీ రాజకీయాలు. మీ బుద్ధులు కనుక మొత్తం అందరికి అయ్యే బుద్ధులు ఉంటాయి అనుకుంటే ఎట్లా? అఖిలేని కుటుంబం అనేది ఒక గౌరవప్రదమైన కుటుంబం. ఇన్ని సంవత్సరాలుగా అఖిలేని కుటుంబానికి ఎందరో చీఫ్ మినిస్టర్లు సన్నిహితులు ఉన్నారు. ఇవాళ మీరు వచ్చి ఆ కుటుంబాన్ని బజారు లాగుతారా? బజారు అడ్డగోలు మాటలు మాట్లాడి అర్థం లేని మాటలు, ఆధారం లేని మా ఆరోపణలు చేసి చూస్తే ఉండాలి. మీకు మనుషులైనా పశువులు ఎప్పుడు ఎప్పుడు అమ్మాయి క్షమాపణ చెప్తే వస్తుంది, లేకపోతే కోర్టుకు ఈడిచి కోర్టులో బలవంతంగా సరే చెప్పిస్తే రాహుల్ గాంధీ చెప్పలేడు. అలాగే న్యాయ పోరాటం చేస్తా ఉంటుంది ఈ విషయంలో చేయమని, ఏమి న్యాయం ఉంది పోరాటం చేయడానికి? వాగుడటానికి వాగుడికాయ మాట్లాడుతుంది, న్యాయ పోరాటం, ధర్మ పోరాటం, ఏమాది బీసీ మహిళని ఈ తొలు బాగుళ్ళు మాట్లాడటానికే ఉంది. నీకు ఏముందని నువ్వు మాట్లాడిన దాంట్లో ఏమి ధర్మం ఉంది, ఏమి న్యాయం ఉంది? నువ్వు న్యాయం పోరాటం చేయడానికి ఏ ఆధారాలు ఉన్నాయి? పిచ్చి కోతలు, పిచ్చి వాగుడు తప్పితే, సంస్కారహీనమైన భాష తప్పితే, చికిత్సాకరమైన ఆరోపణలు తప్పితే ఏమైనా ఉన్నాయా? అంటానికి నేను పోరాటం చేస్తా, ఏం చేస్తే తెలుస్తుంది, పోరాటం కోర్టులోకి వస్తే తెలుస్తుంది. రేపు నువ్వు క్షమాపణ చెప్పకపోతే ఈ మాటలు పొలిటికల్ విమర్శ చేయవయ్యా, చెయ్యి. నువ్వు ఆడదాని బాబు మగవాడవు, పొలిటికల్ విమర్శ తొందరగా చెయ్యి, ఆధారాలతో చెయ్యి, దమ్మున మంత్రిగా చెయ్యి. అంతేగాని ఈ సొల్లువాడు అబద్ధాలు ఆధారాలు లేదు, అది ఎవడో వాగాడు, ఎవడో సోషల్ మీడియాలో ఎవడో వాగితే, అడ్రస్ లేడు, కోర్టు కేసు గొట్టంగా ఎవరో స్థానాలు లేదు వాగితే, అవి పట్టుకుని నువ్వు మాట్లాడతావు ఒక మంత్రిగా. ఓకే, ఫైనల్ గా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో ఒకే ఒక మాటలు చెప్పాలని ఏం చెప్తారు? ఇవన్నీ ఆరోపణలు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు 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 వెయ్యినట్టు ఒక అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చారు. అబద్ధాల్లో ఒకటి అది కనుక అన్ని అబద్ధాల మీద వచ్చారు. ప్రజలు మోసపోయారు, ప్రజలు సరే ఒక 10 ఏళ్ళు ఇచ్చాం కదా, ఇంకో ఒకసారి అవకాశం ఇస్తాం మార్పు అని చెప్పి ఆ భ్రమలో పడి ఇచ్చారు అంతే. అందుకని అది ఇచ్చారు అంతే తప్పితే, మీరు కావాలి, మీరే కావాలని ఎప్పుడు కోరుకోవాలి? అది అలా అయితే 90 సీట్లు ఇచ్చేవారు, 64 తో ఆగింది. అందుకే మిమ్మల్ని మీరు ఎక్కడో ఈక్వేషన్ లో ఓ మార్పు అనే దాంట్లో ఇచ్చారు అంతే. మీకు దాన్ని ఆ గౌరవంగా కాపాడుకుంటే మంచిది, లేకపోతే మీ కర్మ తన్ని తరిమేస్తారు ప్రజలు, తన్ని తరిమేస్తారు. మీరు దమ్ముంటే ఇన్వెస్టిగేట్ చేయండి, కేసులు పెట్టండి, ఆధారాలతో పెట్టండి. గాలి వాగుళ్ళు వద్దు, ఈ స్థూలు వాగుళ్ళు ఊరిని అలా బుర్ర జల్లేయటం, తర్వాత వాళ్ళు కడుక్కుంటారులే, మనం జల్లేసి పారిపోవడం, హిట్ అండ్ రన్ మ్యాటర్లు, హిట్ అండ్ రన్ వ్యవహారాలు వేషాలు వేయద్దు. కాంగ్రెస్ కు అలవాటు అది, వాళ్ళ రాజీవ్ గాంధీ అంతే, రాహుల్ గాంధీ అంతే, రాజీవ్ గాంధీ అన్న రాహుల్ గాంధీ అంతే, హిట్ అండ్ రన్ ఈ దేశం. అన్ని అన్ని చండాలపు చండాలపు కమెంట్స్ అన్ని చేస్తారు. ఆధ్వర్యంలో తదా ప్రజా వాళ్ళ నాయకుడు అలాగే, ఇక్కడ లోకల్ నాయకుడు అలాగే, ఈవిడ అలాగే, వీళ్ళంతా ఈ